వరంగల్ కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ల్యాండ్ పూలింగ్ కోసం ఇచ్చిన జీవోపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ల్యాండ్ పూలింగ్ ప్రతిపాదనను పూర్తిగా విరమించుకునేదాకా తమ ఆందోళనను కొనసాగిస్తామంటున్నారు రైతులు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. వరంగల్లో హైవే కోసం చేపడుతున్నటువంటి ల్యాండ్ పూలింగ్ వివాదాస్పదమైంది. చాలా 27 గ్రామాల నుంచి రైతులందరూ కూడా మా పచ్చని పొలాలు ఇయ్యమంటూ ఆందోళన చేస్తున్నారు. దాంతో ఈరోజు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకున్నటువంటి కూడా అధికారులు ఏం నిర్ణయం తీసుకోబోతారనే ఉత్కంఠ చాలా మంది రైతుల్లో ఉంది. రైతులు ఏం చెప్పబోతున్నారు, అసలు కూడా ఏం నిర్ణయం తీసుకుంటుంది, ల్యాండ్ పూలింగ్ సంబంధించినటువంటి అంశం రైతులు వాళ్ళ దగ్గర ఏం డిమాండ్ చేస్తారు, అధికారులకు ఏం ఫిర్యాదు చేస్తారు అనేది ఒకసారి వీళ్ళతో మాట్లాడదాం. ఏం జరిగిందండి, మీరు వచ్చారు, ఈ రోజు కూడా మీటింగ్ జరుగుతుంది అంటున్నారు, క్యాన్సిల్ చేశారని చెప్తున్నారు, నిజమేనా క్యాన్సిల్ చేస్తున్నారు చెప్తున్నారు? అంతకుముందు మరి మా ఎమ్మెల్యే గారు, రాజయ్య గారు స్టేషన్ కనుపురం శాసనసభ్యులు, వారి ఆదేశాల మేరకు మరి ఇవాళ కూడా చైర్మన్ గారిని కలవడం జరిగింది. కూడా చైర్మన్ గారితో ఇంతకుముందే మాట్లాడడం జరిగింది. కూడా చైర్మన్ గారు మాకు ఇచ్చిన హామీ ఏంది అంటే ల్యాండ్ పూలింగ్ స్కీమ్ రద్దు చేయడం పడతా ఉంది. దానికి మన శాసనసభ్యులందరూ కూడా ఒప్పుకోవడం లేదు. ఈ వారం రోజుల నుండి రైతులు చేసిన ఆందోళనను బట్టి, వాళ్ళు ఇచ్చిన వినపాలను బట్టి మరి అలాంటి స్కీమును రద్దు చేయడమే జరుగుతుంది. దీంట్లో మీరు ఎలాంటి భయోందనలు చెందవలసిన అవసరం లేదనేది ఇంతకుముందే చైర్మన్ గారు చెప్పడం జరిగింది. ల్యాండ్ పూలింగ్ జరుగుతుంది, రైతులకు ఎట్లా నష్టం జరుగుతుంది? రైతులకు చాలా నష్టం జరుగుతుంది ల్యాండ్ పూలింగ్. ఎట్లా అంటే మన దాని మీద ఆధారపడే బతాను, భూమి మీద ఆధారపడే మన ఇక్కడ సిటీ పక్కల సిటీ హైదరాబాద్ లెక్క దాని లెక్క కాదు కదా. ఇక్కడ వ్యవసాయం చేసుకునేటోళ్ళు అది సన్నకారు చిన్నకారు రైతులే, అందుకు గాను దాన్ని రద్దు చేసుకోవాలని కోరుతుంటున్నాం. ఇంతసేపు రైతులకు ఇప్పుడు ఉపాధి కల్పించడం, వ్యవసాయ రంగంపైన ఆధారపడి ఉండడం వలన 90% రైతులు సన్నకారు చిన్నకారు రైతులందరూ కూడా వ్యవసాయ రంగంపైన ఉన్నారు కాబట్టి వాళ్ళకి ల్యాండ్ పూలింగ్ వలన ఉపాధిని కోల్పోతారు, వాళ్ళకు ఉన్నటువంటి మన అభివృద్ధి కార్యక్రమాలను కూడా కోల్పోతారు. అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ పూలింగ్ వలన వీరు అభివృద్ధి అని చెప్తున్నారు కాబట్టి అభివృద్ధి జరగకుండా వాళ్ళు ఉపాధిని కోల్పోయి వారికి తిండి తినడానికి కూడా కష్టమవుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళు ల్యాండ్ పూలింగ్ అనేది వ్యతిరేకంగా ఈ రైతులందరూ ధర్నాలు చేయడం కానీ అందరికి మెమోరాండాలు ఇవ్వడం కానీ జరుగుతుంది. వాళ్ళకు ఆ చుట్టుపక్కల రింగ్ రోడ్డు పోతే అభివృద్ధి జరుగుతుంది కాబట్టి రైతులకు కూడా లబ్ధి పొందుతుంది, ఉన్న ప్రజలకు ఉపాధి కలుగుతుంది. ఏమన్నా ఇండస్ట్రియల్ వస్తే కూడా రైతులకు కూడా అప్పుడు దానికి ఖరీదు గట్టి చేయడం వల్ల వాళ్ళ భూములు, ఈ ల్యాండ్ పూలింగ్ వలన వాళ్ళ ఖరీదు దొరకదు, వాళ్ళు ఇచ్చే డెవలప్మెంట్లలోనే షేరింగ్ అనేది వాళ్ళు చెప్తున్నారు కాబట్టి రైతులందరూ వ్యతిరేకంగా దీనికి ధర్నాలు కార్యక్రమాలు చేస్తున్నారు. రింగ్ రోడ్కు సంబంధించినటువంటి స్థలాన్ని మాత్రమే తీసుకొని ల్యాండ్ పూలింగ్ని వెనకకు తీసుకోవాలని ఒక ఆలోచన చేసింది. అందులో భాగంగా జీవోను ఇవ్వాలి, నోటి మాటగా చెప్తే కుదరదు, మాకు జీవో ఇవ్వాల్సిన అవసరం ఉందని రైతులు చెప్తున్నారు. దీంతో రేపు కానీ ఎల్లుండి కానీ దానికి సంబంధించినటువంటి ల్యాండ్ పూలింగ్ సంబంధించినటువంటి స్కీమ్ ముందట విడుదల చేసిన దానికి రద్దు చేస్తున్నట్టుగా మరొక జీవో వెలువడబోయే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో రైతులు కొంత శాంతించారు.